Temperature 98.4. Normal. BP 120/80. Normal. అంత బాగానే ఉందిగా. ఎందుకు చేరా హాస్పిటల్లో? ఎల్బీ కోసమా? అది మోగదు, అది పని చెయ్యదు. అప్పుడే చెమటలు పట్టాయేంటయ్యా? ఇది చూస్తే గుండె ఆగుతుందేమో. బస్సులో దొరికింది, పెనుగులాటలో పడిపోయి ఉంటుంది. ఆ టైంకి నువ్వు అక్కడే ఉన్నావని చెప్పడానికి ఇదే ఎగ్జిబిట్ నంబర్ 1. ఎగ్జిబిట్ నంబర్ 2 చూపించనా? నీ చొక్కా చేబు. గుడ్, నడవగలవు కదా. సరాసరి పోలీస్ స్టేషన్కి నడిస్తే జడ్జి గారు శిక్ష వేస్తారు. తేడా వస్తే కాళ్ళు విరగొట్టే శిక్ష నేను వేస్తాను. లేదు, నేను లొంగిపోతాను. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? డిశ్చార్జ్ అయ్యాలి అమ్మా. గదేగా దుర్యోధన ద్రౌపదిలా లాగిస్తాడు చూడు కాసిన్. ఏం జబర్దస్తిగా చేస్తున్నాడు భయ్. మనమైతే లైక్ చేసినాం, సేమ్ మన క్యారెక్టర్. తమ్ముడు మర్డర్ చేశారన్నా? Thank you.
కార్పొరేషన్ ఎలక్షన్ లో మీ తమ్ముడు మీకు ఎంతో అండగా ఉంటాడనుకున్నాను. ఇలా జరిగింది. మాడి వచ్చేసింది నాగరాజుట, వాడి మీద కేసు పెడదాం. నా తమ్ముడిని చంపింది నాగరాజు కాదు, పాండు. నా తమ్ముడు ఎటు పోయిండు, ఎలక్షన్ పోకుండా చూసుకోవాలి. ఆ పాండు మీద మర్డర్ కేసు పెట్టుండ్రి. ఏమిటయ్యా బెనర్జీ, నువ్వు చెప్పేది నిజమేనా? మా పాండు గారి మీద దుర్గాప్రసాద్ బట్ట కేసు పెట్టాడా? ఈ చెబులతో వినొచ్చి ఈ నోటితో చెప్తున్నా, నాగరాజుని దుర్గాప్రసాద్ మర్డర్ చేయబోయాడని పాండుకు చెప్పి దుర్గ మీద కేసు పెట్టించు. ఐడియా బాగానే ఉంది, నాకెందుకు ఇస్తున్నా ఈ సలహా? భారతంలో శ్రీకృష్ణుడు పాండవులకే ఎందుకు సలహా ఇచ్చాడు? ధర్మం వాళ్ళ పక్కనుంది కనుక. థ్యాంక్స్, అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముకుందాం, ఇక నీ జెండా నువ్వు పీక్కున్నట్టే. కంగారు పడక నాగరాజు, ఆరో వేలికి పని చెప్పడానికి రాలేదు. డాక్టర్, ఇతని వెంటనే ఏసీ రూమ్ కు మార్పించండి. అలాగే సార్. హాస్పిటల్ బిల్లు మొత్తం నాకు పంపించండి, నేను పే చేస్తా. ఓకే సార్. తమ్ముణ్ణి చంపినందుకు నిన్ను ఆ దుర్గాప్రసాద్ అసలు వదిలిపెట్టాడు. అందుకే ఈ రోజు నుంచి నీకు నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాను. నిన్ను పొడిచింది ఎవరు? చచ్చిపోయిన శంభు ప్రసాద్ కాదు, బ్రతుకున్న దుర్గాప్రసాద్. అలానే మనం దుర్గాప్రసాద్ మీద కేసు పెడదాం, లేకపోతే నిన్ను బతకనివ్వడు. మీ ఇష్టం. ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు బాబా. ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునేలా చేశాను. కోర్టు వరకు వాళ్ళని నువ్వు తీసుకురా, జైలు లోపలికి వాళ్ళని నేను నడిపిస్తాను. మీద హత్యా ప్రయత్నానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. నేనా? నువ్వే. ఇది అతను ఇచ్చిన స్టేట్మెంట్. మన మీద కూడా వారెంట్ ఇష్యూ అయింది, హైదరాబాద్ లో మినిస్టర్ దగ్గర ఉంటాను. ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయండి. మర్డర్ చేయలేదని తెలిసి అరెస్ట్ చేస్తున్నావా? నువ్వే చంపావు. అని దుర్గాప్రసాద్ కేసు పెట్టాడు. కమాన్ మూవ్, మూవ్ అయితే. నీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. అప్పుడే ఏమైంది సార్, ఇద్దరిని ఉరికమ్మ వెక్కించాలిగా. ఏమిటిది? నిన్ను అభినందిస్తూ వేసా, మరి నా మెళ్ళ ఎప్పుడేస్తావు? అదేదో మీరిద్దరే తెలుసుకోండి. ఐటింగరి, రేపటి నుంచి పరీక్షలు మొదలవబోతున్నాయి, బాగా చదువు. కల్పబుల్ హామీసైడ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. కల్పబుల్ హామీసైడ్ మనకు ఆ సైడే తెలుసు. అరే ఇంక జంక జింక పింకి తనంగ అదో వంక సింగరంగ సింగ పడంగ ఎలా ఇంకా కల్లో
పింకి తనంగ అదవంక సింగరంగ సింగు పడంగ జింక కల్లోలంగ కన్ను పడంగ ఉపాయంగ ఉన్న పడంగ కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా ఉపేయంగా ఉన్న పడ
అద్ది ఇద్దరు నీ కమాండ్ గతి. అరే భయపడతావు ఏంటయ్యా, రా దగ్గర గతి. కటకటాల మధ్య ఉన్న మీ ఇద్దరి ఫోటోలు రేపు పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయితే జనం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతారు. అత్తగారి మాటలు కోడలు దొంగచాటుగా విన్నట్టు ఇదేమిటి?